గుత్తిలో కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన వాలంటీర్లు రిపోర్టర్ కేఎస్ కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని 47 మంది వార్డు వాలంటీర్లు బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులను కలిసి మాకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ, రాజకీయ నాయకుల ఒత్తిడి వలన మేమందరం రాజీనామా చేయవలసి వచ్చిందని, అందుకు రాజీనామా చేశామని, మాకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం కమిషనర్ శ్రీనివాసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొన్నారు. అట్లా అదే చెప్పండి, చెప్తే నేను కూడా బాగున్నది చెప్తారా? కొంచెం ముందు నమస్తే, నా పేరు రేణు, కానీ వాలంటీర్ పని వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఉండే వాళ్ళందరూ టోటల్ 50 మెంబర్స్ ఉన్నారు. ఏమంటే, ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ గుత్తిలో ఉండేది. గుత్తి దాంట్లో 5000 కన్నా ఎక్కువ జీతం రావు. ఏడను చదువుకో ఉండరు, అందరూ 10th పైనే చదువుకో ఉండరు. సో వర్క్ కావాలి మనకి. ఏ ప్రభుత్వం ఉందో ఫస్ట్ ఆ ప్రభుత్వానికి సంబంధించి మేము వర్క్ చేసినాము. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లే మేము రాజీనామా చేసినాము, మళ్ళీ తీసుకుంటాము అన్నారు. దానికి రాజీనామా చేసినాము. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, ఏ ప్రభుత్వం మాకు లెక్క లేవద్దు. మాకు పని కావాలంటే, ఈడ పని చేయాలంటే, బతకాలంటే వర్క్ ఉండాలి కాబట్టి వాలంటీర్ పని మనకి ఇప్పియండి. ఇది రిక్వెస్ట్ అంతే మేము చేస్తాం. అది నేను చూసినట్లు ఏడ పని దొరకాలి ఇక్కడ. ఇంతమంది రాజీనామా చేస్తున్నాను. జగనన్న ఫస్ట్ ఉండ్రి, జగనన్న నేను ఇచ్చేసలేదు, బ్యాడ్గా చేసలేదు. నేనేం చెప్తున్నానంటే వాళ్ళు చెప్పినట్లు మేము విన్నాము. ఇప్పుడు మీ ప్రభుత్వంలో మాకు వర్క్ కంటిన్యూ చేసినా మేము మీరు చెప్పినట్లే మేము వినాలి. కానీ ఇంకొకసారి రాజీనామా అయితే చేయము, తప్పు తెలిసిపోయింది. మనకి వర్క్ కావాలి, దయచేసి ఇవ్వండి ప్లీజ్. మేము ఏ తప్పు చేసలేదు. కావాలంటే 10th మీదనే అందరూ ఉండేది. సో దయచేసి ఇవ్వండి. మనకి అందరి ఇంట్లోకి పోయి పనిచేస్తా ఉన్నాం కదా, ఎవరు ఏమి అడగాలనేమో ఎవరికి ఉండదు. చైతాప అడగాలంటే కష్టమే మనకి. వాళ్ళ వాళ్ళ స్వాభిమానం ఉంటుంది, అందుకనే చెప్తున్నా ప్లీజ్ దయచేసి ఇచ్చేయండి వాళ్ళు వర్క్ మాత్రం.